దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 101వ జయంతిని టీడీపీ నాయకులు కార్యకర్తలు జరుపుకున్నారు. తావరిపట్టణం ముసునూరులోని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద జయంతి కార్యక్రమాలు జరిగాయి. పెద్ద సంఖ్యలో చేరుకున్న టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన ఆవశ్యకతను వివరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్, మాజీ మున్సిపల్ చైర్మన్ అలేఖ్య, అన్నదాత మణి, పట్టణ కార్యదర్శి జ్యోతిబాబురావు తదితరులు పాల్గొని మాట్లాడారు. తెలుగువారి ఆత్మగౌరవం, తెలుగువారి పౌరుషం, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి యొక్క 101వ జయంతి వేడుకలు ఈ రోజున కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన ప్రియతమ నాయకులు కళారంగంలోనే ఒక అభివృద్ధి నెలకొల్పి పనకంటూ ఎన్టీఆర్ కు ముందున్నటువంటి కళారంగం, ఎన్టీఆర్ తర్వాత కళారంగం అని చెప్పుకునే స్థాయికి కళారంగంలో అతని యొక్క సేవలు, ఆయన యొక్క సేవలు మనం మరువలేనివి. అనుపడ్డాడు మళ్ళా పార్టీ కోసం చాలా ఉపాధి చేశాడు. ఆయనకు ఎక్కడున్నో మా ఆశీస్సులు తెలియజేయండి. జోహార్ నందమూరి తారక రామారావు గారు, జోహార్ నందమూరి తారక రామారావు గారు, జోహార్ నందమూరి తారక రామారావు గారు. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానం 2024 May 28 నుంచి June 7 వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ నెల 28 రాత్రి 8 గంటలకు అంకురార్పణ, June 3 రాత్రి 11 గంటలకు రావణ సేవా ఉత్సవము, 4 రాత్రి 8 గంటలకు వెండి నంది సేవా ఉత్సవము, 5 ఉదయం 8:30 రథోత్సవము, 6 ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవము, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవము అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలవని కోరుచున్నాము. ఇట్లు విరుపవార్జుల గిరికృష్ణ, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.